అసాధ్యమైన మంత్రం. ఒకానొక కాలంలో తన ప్రజల చేత ప్రేమించబడే రాజు ఒకడుండేవాడు. మరియు అతను కూడా వారిని ప్రేమతో ప్రేమించేవాడు. అతను చాలా సంతోషకరమైన జీవితాన్ని జీవించాడు. కానీ అతను వివాహం చేసుకునే ఆలోచనకు అంతగా ఇష్టపడలేదు. మరియు ప్రేమలో పడాలన్న కోరిక కొంచెం కూడా లేదు. ప్రజలు అతన్ని పెళ్లి చేసుకోమని వేడుకున్నారు. చివరిగా అతను అలా చేయడానికి ప్రయత్నిస్తానని మాటిచ్చాడు. కాబట్టి అతను ఒక మహిళను కలిసేందుకు ఆశతో ప్రయాణించాలని నిర్ణయించుకున్నాడు. అందువల్ల ఆయన ప్రేమను అన్వేషిస్తూ బయలుదేరాడు. తెలివైనవాడు కానప్పటికీ లౌక్యం తెలిసినవాడు కనుక అతను ఒకే ఒక్క చాంబర్లిన్తో వెళ్లాలనుకున్నాడు. రాజు చాలా దేశాల్ని అన్వేషించాడు. అతను ప్రేమలో పట్టడానికి ప్రయత్నించాడు, కానీ ఫలించలేదు. 2 సంవత్సరాల ప్రయాణం చివర్లో ఇంటివైపుకు దారి మళ్లించాడు. వారు అకస్మాత్తుగా ఎలకలు దేన్నో కొడుతున్నట్టు ధ్వని విన్నారు. 100 భారీ స్పానిష్ పిల్లలు చెట్లు ద్వారా చూస్తున్న భయంకర శబ్దం అతి దగ్గరగా వారిని ఆకర్షించింది. వారి ఒకే దశలో పరిగెత్తసాగారు. వారు ఇంగ్లీష్ మాస్టిఫ్స్ పై కూర్చున్నారు. సూట్స్లో ఉన్న 2 విశాలమైన కోతులు అనుసరించారు. మరియు బొమ్మ బూరలో కీచుమన్న పేలుడు వచ్చింది. నేను ఇంగ్లీష్ మాస్టిఫ్స్ లో మౌంట్ పర్పుల్ సూట్లు పైనుండే ఒక విశాలమైన కోతిని. అవి 20 లేదా అంతకంటే ఎక్కువ మంది తోడేళ్లతో మరియు పిల్లల మీద పడ్డాయి. అవన్నీ ఉదారంగులు వంటి ఉదాపట్టు వస్త్రాలు ధరించాయి. రాజు మరియు అతని చాంబర్లిన్ అసాధారణ దృశ్యాల్లో విభ్రాంతిగా నిలిచారు. ఒక్క క్షణం తర్వాత ఒక పులి మీద ఎక్కి ఒక అందమైన యువతి ఎదుటికి వచ్చింది. ఆమె చూసిన తర్వాత ఒక్కసారి అతను మంత్రించినట్టయి తన గుండె పోయినంత పనైంది. ఓ, ఆ అందమైన యువతి ఎవరు? తన ఆనందంలో అతను మరుగుజ్జుల్లో ఒకరి వెనుక మరొకరు పడిపోవడం చూశాడు. ఆ పులి మీద సవారీ చేస్తున్న ఆ యువతి ఎవరు? ఆమె యువరాణి మ్యూటినోసా. మీరు ఉన్న ఈ దేశపు మహారాజు కుమార్తె. ఆమెకు వేటంటే చాలా ఇష్టం. ఆమె కుందేళ్లని పట్టుకోవడానికని వచ్చింది. ఆ రాజభవనానికి దారి ఎటువైపు ఉందో త్వరగా చెప్పు నాకు. అతను కొన్ని గంటల్లో రాజభవనానికి చేరుకున్నాడు. అతను వెంటనే రాజుకు రాణికి తనను తాను పరిచయం చేసుకున్నాడు. అతను పేరు మరియు అతని దేశం గురించి ప్రస్తావించినప్పుడు అతన్ని వారు సాదరంగా ఆహ్వానించారు. ఇక అద్భుతమైన షికారు చేసినందుకు మీకు అభినందనలు యువరాణి. ఆమె తన మాటలకు సమాధానం ఇవ్వలేదు. కొన్నిసార్లు ఆమె మాట్లాడబోతున్నట్లుగా అనిపించింది. కానీ ఇది జరిగినప్పుడు ఆమె తండ్రి లేదా తల్లి ఒకేసారి సంభాషణ మొదలుపెట్టేవారు. మీరు చాలా అందంగా ఉన్నారు. మీరు ఇలాంటి విజన్ని మీ జీవితంలో ఎప్పుడూ చూడలేదా? మీరు ఎంత నీరసంగా ఎందుకున్నారు? నిజంగా చెప్పాలంటే మీరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. తను అందంగానే ఉంది, కానీ ప్రేమలో ఉంటే హ్యాపీ. అందంగా ఉండడం కంటే ప్రేమలో ఉండడం మంచిది. నిజం చెప్పాలంటే తన మొహంలో హావభావాలు అంత బాగోలేవు. నోర్మై, అది వారి గౌరవానికి సంబంధించింది. దానికంటే ఎక్కువ ఏమీ లేదు. నాకు తెలిసి మీరు కొంచెం ఎక్కువగా ఆలోచిస్తున్నారు అని నాకు అనిపిస్తుంది. దానికి ఏమంటారు మీరు? చాంబర్లిన్ వ్యాఖ్యలు మంచి భావంతో ఉన్నాయి, కానీ ఈ విధమైన వ్యతిరేకత పురుషుల హృదయాల్లో ప్రేమను మాత్రమే పెంచుతుంది. మరుసటి రోజు ప్రిన్సెస్ మ్యూటినోసా చేతిని తనకిమ్మని కోరాడు. 2 షరతులతో అతనికి అంగీకరించారు. మొదటిది, వివాహం మర్నాడే జరగాలి. 2వది, ఆమె తన భార్య అయ్యేంత వరకు యువరాణితో యువరాజు అసలు మాట్లాడకూడదు అని. చాంబర్లిన్ అభ్యంతరం చెబుతున్నప్పటికీ అతను ఒప్పుకున్నాడు. అలా అతను తన భార్య నోట విన్న మొదటి పదం అదేమిటంటే, అవును, ఆమె వారి వివాహం సమయంలో మాట్లాడింది. చాంబర్లిన్ భయాలు ఎంతో నిజమని నిరూపించాయి. యువరాణి తన సభకు చాలా అసమ్మతి కలిగించడంతో పాటు చెడ్డదిగా ప్రవర్తించింది. ఒకరోజు బయటకు వెళ్లేటప్పుడు ఆమె రోడ్డు వెంట నడుస్తున్న ఒక పేద వృద్ధ మహిళ అటువైపుగా నడుచుకుంటూ వెళ్లిపోయింది. అప్పుడు మహారాణి అరిచింది, నీకెంత ధైర్యం! నేను మహారాణిని నీకు తెలీదా? ఎంత లోతుగా కత్తిరించావో తెలుసా? మేడం,
ఎవరిని ఎలా గౌరవించాలో లెక్కించడం నేను నేర్చుకోలేదు. కానీ సరైన విషయంలో నేనెప్పుడూ విఫలం కాలేదు. ఆమె సమాధానం చెప్పేందుకు ధైర్యం చేసింది. గుర్రానికి కట్టండి, నేను పట్టణంలో నృత్యుని వద్దకు తీసుకుని వెడతాను. ఆమె ఎలా మర్యాద చెయ్యాలో నేర్చుకుంటుంది. నేను యక్షిణులచే రక్షింపబడ్డాను. నేను యక్షిణులచో రక్షింపబడ్డాను. ఆమెను కట్టేయండి. మంచిది, నేను మీకు హెచ్చరిస్తున్నాను. కానీ రాణి ఆమె గుర్రాన్ని కోరినప్పుడు అతను కదలలేదు, ఫలించలేదు. ఆమె అతన్ని ప్రోత్సహించింది, అప్పుడు కంచుగా మారిపోయాడు. ఇక్కడ ఏం జరిగింది? దుష్టురాలా, నీ కిరీటంకు నువ్వు అర్హురాలివి కాదు. నా కోసం తీర్పు చెప్పాలని నేను కోరుకున్నాను. నేను నీ గురించి విన్నది నిజం, ఇప్పుడు సందేహం లేదు. మీరు యక్షిణులు నవ్వారో లేదో చూస్తారు. యక్షిణులు నిన్ను చూసి ఎలా నవ్వుతారో చూడు నువ్వే. ప్లసీడా మ్యూటినోసా అడ్వెంచర్స్ గురించి ఫెయిరీ క్వీన్ కి చెప్పింది. క్వీన్ మ్యూటినోసా కంచుగా మారిపోయింది. అయినప్పటికీ దయా మరియు సున్నితమైన వ్యక్తి అయిన ప్లసీడా తక్కువ స్థాయి శిక్ష కోసం యాచించింది. అందువల్ల మ్యూటినోసా ఆమెకు తన బిడ్డను తప్పించుకోవటానికి తప్ప తనకు బిడ్డ కలిగేంత వరకు బానిసగానే ఉండవలసి వచ్చింది. నేను హక్కుగా చెప్తున్నాను, నువ్వు నా సేవకురాలిగా ఉండాలి. కానీ రాజసంగా పెరగడానికి వీల్లేదు. మార్పు నీకోసం చాలా గొప్పది కావచ్చు. అందువల్ల నా గదులను తుడిచి నా చిన్నారు తల్లికి స్నానం చేయడానికి నిన్ను నియమిస్తున్నాను. మ్యూటినోసా ఒక అందమైన చిన్న అమ్మాయికి జన్మనిచ్చింది. మళ్లీ తను బాగైనప్పుడు ఫెయిరీ క్వీన్ తనకు తన గత జన్మ గురించి అంతా చెప్పింది. చక్కగా ప్రవర్తించమని వాగ్దానం తీసుకుంది. మళ్ళీ రాజు వద్దకు పంపించింది. ప్లసీడా ఇప్పుడు పూర్తిగా యువరానికి ఇచ్చేసింది. ఆమె ఉత్తమ బహుమతిని కాపాడటానికి చివరికి ఆమె ఇద్దరు యక్షుణులని నిర్ణయించింది బహుమతిగా. చివరికి ఆమె ఇద్దరు ఫెయిరీల్ని తనతో ఉండమని సూచించింది. వారు ఆమె కోసం చేయగలిగే అన్నిటినీ చెయ్యాలని నిర్ణయించుకున్నారు. వారు ఆమెని గ్రాజియాలా అని పేరు పెట్టారు. మీకు తెలుసా ప్రియమైన సోదరీమణులారా, మాకు మధ్య ఉద్రేకపూరిత శిక్ష, మామూలు రూపంలో విపరీతంగా అందం, మూర్ఖత్వం ఉన్నాయి. లేదా వ్యక్తి రూపం పూర్తిగా మారిపోతూ ఉంటుంది. నేను ఉత్తమమైన ప్రణాళికను ఆమె అందం ఇతర అవగాహనలు ఇవ్వడానికి ఒకటే అనుకుంటున్నాను. ఆమె ఏ ఇతర రూపంలో వచ్చినా నేను మార్చడానికి సిద్ధంగా ఉన్నా. ఆమె ఏ రూపంలో వచ్చినా నా నిర్ణయం మారదు. ఇద్దరు అమ్మమ్మలు అంగీకరించారు. చిన్న రాకుమార్తె వారి బహుమతులు అందుకున్న వెంటనే వారు విడిపోయారు. ప్లసీడా ఆ పిల్ల చదువు కోసం తన్ని తాను అంకితం చేసింది. అందులో తాను విజయాన్ని సాధించింది కూడా. మరియు చిన్న గ్రాజియాలా చాలా మనోహరంగా పెరిగింది. ఆమె ఇప్పటికీ చిన్నతనంలో ఉన్నా ఆమె కీర్తి విదేశాలకు వ్యాపించింది. కానీ చాలా ఎక్కువ. ఒకరోజు ప్లసీడా ఆశ్చర్యపోయింది ఫెయిరీ క్వీన్ రావటంతో. మ్యూటినోసా, మీ చికిత్స గురించి నేను విన్నాను, ఎంతో ఆశ్చర్యపోయాను. ఆమె నీతో ఉన్నప్పుడు మీరు సంతోషంగా మృదువుగా వ్యవహరించారు. ఆమె కుమార్తెపై మా తప్పులపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఇప్పుడు వస్తాను. మీరు మనోహరమైన తెలివైన వారిగా పెంచారు. ఆ రూపం యొక్క మార్పు లోబడి ఉంటుందని మీరు నాకు హామీ ఇచ్చారు. నేను ఆమె వశీకరించి జైల్లో ఉంచుతాను. ఆమె ప్రేమిస్తున్న ఒక ప్రేమికుడి చేతుల్లో తనను కనుగొనే వరకు ఆమె ఎప్పటికీ వదిలిపెట్టడానికి వీల్లేదు. ఇది ఎప్పుడూ జరగదని నేను నిర్ధారిస్తున్నా. ఆమె పెద్దదై పెరిగినప్పటికీ గ్రాజియాలా ఎంతో అందంగానే కాకుండా ఎంతో మంచి పిల్లగా కూడా మారింది. బులెట్టా, ఇలా వచ్చి చూడు. అక్కడ వస్తున్నది ఏమిటో చూడు. అది ఒక మెర్మెయిల్ కావచ్చు. మనిషి అంటున్నావా? అతన్ని చూడాలని త్వరపడుతున్నాను. అతను యువరాణి కోసమని వికర్ బాస్కెట్ తో నిండి ఉన్న ఆణిముత్యాల్ని బహుమతిగా ఇచ్చాడు. ఎంత భయంకరంగా కనిపించే జీవి. పురుషులందరూ ఇలాగే ఉంటారంటావా? నిజానికి లేదు. అతను తీసుకొచ్చిన కొన్ని బహుమతుల్ని గ్రాజియాలా మర్యాదగా అంగీకరించింది. ఆ తర్వాత అతను ప్రతి సాయంత్రం వచ్చి
తన శంఖాన్ని ఊదేవాడు. అలాగే యువరాణి ముందు తనకు వచ్చిన పనులన్నీ చేస్తూ ఉండేవాడు. కానీ ఆమె ఇవన్నిటినీ బాల్కనీ నుండి చూస్తూ ఉండేది. కానీ ఆమె ప్రవేశద్వారంకి ఎప్పటికీ వెళ్ళనే లేదు. ఎందుకంటే ఈ గోపురం కేవలం స్థలం, ఎందుకనగా మనం నీటిలో పూర్తిగా నివసించలేము కదా. బోనెట్టా వారిని ఆహ్వానించింది. వారు తక్కువ స్థాయిగా పూర్తి చేశారు. అది పూర్తిగా నీటితో నింపబడుతుంది. నిస్సందేహంగా మేడం, మీరు ప్రేమికుల సమూహం నుండి తప్పించుకోవడానికి భూమి మీద నివసిస్తున్నారు. నా సోదరుడు ఇప్పటికే మీకోసం ప్రేమలో చనిపోయాడు. యువరాణి తన చరిత్రను పూర్తిగా మర్మేడికి వివరించింది. ఆమె ఎంత చింతిస్తున్నదో ఆమెకి తెలియజేసింది. బహుశా ఏదో ఒక రోజు మీరు మీ ఇబ్బందుల నుండి బయటపడవచ్చును. నేను మునిపటిలాగా వికారాలను తను కాదని చెప్పడానికి ధైర్యం చేస్తున్నాను. మేమికపై భయపడదలుచుకోలేదు. ప్రియమైన దానా, ఆశాజనకంగా యువకులు ఖచ్చితంగా ఎలా ఉంటారో, నీకు నచ్చిన ప్రియుడి గురించి ఏమనుకుంటున్నావు? నేను అతన్ని ప్రేమించలేదు, కానీ ఏదో ఒక అవసరానికి అతన్ని వాడుకోవచ్చు. మర్మేడ్ తరచుగా ఆమె సోదరుడి యొక్క ప్రేమ గురించి మాట్లాడుతూ ఉండేది. తాను ప్రతిసారి అలా మాట్లాడినప్పుడు గ్రాసియాలా ఈ జైలు నుండి ఎలా తప్పించుకోవాలని మాట్లాడేది. ఒక చిన్న చర్చ తరువాత గ్రాసియాలా టవర్ లోపలికి చూపించడానికి అంగీకరించింది. బెనెట్టా మర్మేడ్తో క్రింద నివసించింది. చాలా తెలివిగల కళాకారునిగా అవటంతో బొనెట్టా ఒక అందమైన యువకుడి చిత్రాన్ని గీసింది. అందమైన గిరిజాల జుట్టుతో, చక్కటి ఛాయతో, సుందరమైన నీలి కళ్లతో చిత్రించింది. అది పూర్తవగానే ఆమె దాన్ని గ్రాసియాలాకు చూపించింది. ప్రపంచంలో ఎవరికైనా చాలా మంచిగా కనిపించేది ఉంటుందని అనుకోవడం లేదు. నేను ఎప్పటికీ చూడలేననుకున్నా, కాబట్టి ఉపయోగం ఏమిటి? ప్రియమైన దానా, నేను ఎలా సంతోషంగా ఉండగలనో చెప్పండి. ఇప్పుడు ఈ రాకుమారుడు మంత్రించిన గోపురం గురించి విన్నాడని అతను దాన్ని సమీపంలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. కానీ సిబ్బంది చాలా ప్రమాదకరమైనది మరియు అతని కెప్టెన్ నిరసించారు. నువ్వు మమ్మల్ని చంపేసేవాడివే. నీ యాంకర్ని మట్టి మీదకి తీసుకో. నేను ఆ అద్భుతమైన ఫెయిరీని తీసుకుంటాను, ఎందుకంటే అది నాకు ఎప్పటి నుంచో కలిసి వచ్చింది కనుక. యువరాజు దగ్గరే బిందు వద్దకు వచ్చి అద్భుత సలహాను మరియు సహాయం కోరమని కెప్టెన్ని పంపాడు. నేను ఈ విషయం గురించి విన్నాను. మరియు బలహీనమైన ప్రదేశం ఉంటే, మరియు నేను చదువుకునేందుకు నమ్మదగిన పౌరం ఉంటే పంపించబోతున్నాను. ఓ అందమైన యువరాణి, నిన్ను ప్రేమిస్తున్నాను. నా ప్రేమని నువ్వు స్వీకరించు. నీకు నిజం చెప్తున్నాను ప్రియతమ, నువ్వు లేని ఈ జీవితాన్ని నేను అస్సలు ఊహించుకోనేలేను. నీ ఆర్థర్. నీవు నన్ను ప్రేమిస్తున్నావు, కానీ నేను చూడకుండా నేను ప్రేమిస్తున్నానని నీవు వాగ్దానం చేయలేవు. ఈ చిత్రం ద్వారా నిన్ను ఈ పోర్ట్రేట్ని పంపిస్తున్నాను. నేను నీకు దగ్గరకు వస్తే మీరు నన్ను నిరీక్షణగా వదిలిపెట్టాలి. నేను దాన్ని కొనసాగిస్తాను. గ్రాజియల్లా. ఒక గంట విశ్రాంతి తరువాత నమ్మదగిన చిన్న పక్షి మళ్లీ తిరిగి పంపబడింది. ప్రిన్స్ యొక్క చిత్రపటాన్ని కలిగి ఉంది. ఇప్పుడు సమయాన్ని వృధా చేయవద్దు. నేను మిమ్మల్ని ఒక పక్షి రూపంలో మారుస్తాను, దాంతో మిమ్మల్ని సంతోషపరుస్తాను. కానీ సరైన సమయంలో మీ సరైన ఆకారాన్ని తిరిగి అందిస్తాను. ముద్దు పెట్టుకో ప్రియతమా. ప్రిన్సెస్ అలసిపోయి ఆమె ఒక మోసీ బ్యాంక్ పై పడుకుంది. అదే సమయంలో ఆమె మంత్రం ముగిసిపోయింది మరియు టవర్ అదే సమయంలో పగలడం మొదలైంది. బొనెటా అటువైపుగా పరిగెత్తింది. తాను తన ప్రియమైన ప్రిన్సెస్తో చివరిగా పోవాలనుకుంది. అలా చేస్తూ ఉండగా ఫెయిరీ ఆ సమయానికి అక్కడ చేరుకుంది. ఫెయిరీ ప్లసీడా మరియు వెనీషియన్ గ్లాస్తో ఉన్న కార్ ఇంకా 6 గద్దలతో వచ్చింది. త్వరగా వచ్చేసేయ్, టవర్ కింద పడిపోబోతోంది. వారు క్వీన్ మ్యూటినోజా కొన్ని సంవత్సరాల క్రితమే
దూరంగా ఆమోదించిందని తెలుసుకున్నారు. కానీ ఆమె మంచి భర్త కింగ్ జేమ్స్ ఇప్పటికీ శాంతంగా మరియు సంతోషంగా తన దేశాన్ని నిర్వహిస్తున్నారని తెలుసుకున్నారు. అతను తన కుమార్తెని గొప్ప ఆనందంతో అందుకున్నాడు. మరియు సుందరమైన రాకుమార్ తిరిగి వచ్చినప్పుడు రాజ్యం మొత్తం ఆనందంలో మునిగి తేలింది. వారి వివాహం మరుసటి రోజు జరిగింది. అనేక రోజుల తర్వాత నాటకాలు, విందులు, టోర్నమెంట్లు, కచేరీలు మరియు వినోదభరితమైన అన్ని రకాలువి రాత్రాపగళ్లు జరగసాగాయి. యువరాజు, యువరాణి ఎంతో సంతోషంగా నివసించసాగారు.